Hi students, welcome to VIJ CHEM YouTube channel. So, this video lo manamu TS EAMCET BiPC Bpharmacy Counselling gurinchi telusukundamu. Eppanuncho ediru chustunna ee TS EAMCET BiPC website aithe ready ayindi, inka twaralone notification aithe raabothundi. And tentative notification already mana VIJ CHEM YouTube channel lo undi. Aa video link meeku description box lo isthanu. దాని ప్రకారం ఇంకా ఈ వీళ్ళ స్పీడ్ చూస్తుంటే మాత్రం దానికంటే కొంచెం ముందు అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఆ టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి, మోస్ట్లీ దాని ప్రకారమే ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా అంతకు ముందు కనుక ఏమైనా ఛాన్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే దాన్ని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే మీకు ఏ నోటిఫికేషన్ అయినా వస్తుంది. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే ఏదైనా అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫామ్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్తో స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనము అడ్మిషన్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజెస్ 2021. ఓకే, చూడవచ్చు మనకు 2021 అప్డేట్ అయింది. సో దీంట్లో లాగిన్ ఐడి, మీరు ఎట్లా లాగిన్ ఐడి కావాలంటే ఏం చేయాలి, క్యాండిడేట్ షెల్ జనరేట్ ద పాస్వర్డ్ త్రూ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ అప్డేట్ అవుతుంది, ఇప్పటివరకు అయితే కాలేదు ఇంకా, కాగానే చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుస్తలేదు, అందుకోసమని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ సెండ్ ఎస్ఎంఎస్, ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి. ఏమని, టీఎస్ ఎంసెట్ బి స్పేస్ తర్వాత 01 టు యువర్ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, సో మీ హాల్ టికెట్ నెంబరు TSMSET 01 తర్వాత స్పేస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నెంబర్ రాసి ఈ నెంబర్కి స్పేస్ ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఏమవుతుంది, అప్పుడు లాగిన్ ఐడి వస్తుంది. ఓకేనా, దీంట్లో ఎన్ని స్టెప్స్లు ఉంటాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. ఓకే, లాగిన్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఇంకా డిసైడ్ కాలేదు. ఏది డిసైడ్ మొత్తం నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ వచ్చినాక కంప్లీట్గా చెప్తాను. కానీ ఇప్పటికైతే ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఏ రోజు మీరు రెడీగా ఉన్నారు, ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్దామని. అండ్ ఈ స్లాట్ బుకింగ్ అనేది ఆన్లైనే ఉంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లిస్ట్ మొత్తం రెడీ చేసుకొని ఒరిజినల్స్ జిరాక్స్ రెండు కాపీలు జిరాక్స్ అండ్ ఒకటి సెట్ ఒరిజినల్ రెడీ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి, ఏ రోజు ఎక్కడికి వెళ్తామనేది, వెళ్ళే ప్లేసు తర్వాత వెళ్ళే టైం బుక్ చేసుకునేదే స్లాట్ బుకింగ్. దాని తర్వాత అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ అందరు సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడ HLC హెల్ప్ లైన్ సెంటర్ అని ఉంటుంది, ఆ హెల్ప్ లైన్ సెంటర్కి సర్టిఫికేట్స్ తీసుకొని ఒరిజినల్స్ తర్వాత జిరాక్స్లు తీసుకొని అక్కడ అటెండ్ కావాలి. తర్వాత వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా చెక్ చేసుకొని దాని తర్వాత మీకు ROC ఇస్తారు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అని. దాని తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్, ఏ కాలేజీలో సీట్ కావాలి అనేది ఒక లిస్ట్ మొత్తం ముందు రెడీ చేసుకోవాలి. అవన్నీ కాలేజ్ లిస్ట్తో పాటు మీకు చెప్తూనే ఉంటా. తర్వాత ప్రింట్ లిస్ట్ ఆఫ్ ద సేవ్డ్ ఆప్షన్స్, ఏవేవి రాసుకున్నారో మీరు దాంట్లో ఏమేమి ఇచ్చిందో అవన్నీ సేవ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక డేట్ ఇచ్చి మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మిగతా అవన్నీ నెక్స్ట్ వీడియోలో, రాబోయే వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటా. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి, మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్, తర్వాత బెల్ ఐకన్ ప్రెస్ చేసేటైతే మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.